హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు నాకు తెలిసినంత వరకు రథసప్తమి పూజ ఎలా చేసుకుంటారో అనే విషయం గురించి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యనారాయణమూర్తి పుట్టినరోజుగా ఈ రథసప్తమిని మనం జరుపుకుంటాం. కనిపించే దైవం అంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి కదండి. అయితే ఈయన మనం మంచి చేసినా చెడ్డ చేసినా ఉన్నోడైనా లేనోడైనా ఎవరికైనా సరే సమానంగా చూడగలిగే ఏకైక ప్రత్యక్ష దైవం అండి. కాబట్టి ఈయన పుట్టినరోజుని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనే విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రథసప్తమి పూజా విధానంలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది స్నానం అండి. మనం నదుల్లో స్నానం చేసినా లేకపోతే ఇంట్లో స్నానం చేసినా ఎక్కడ స్నానం చేసినా సరే మనం తల మీద ఒక జిల్లేడాకు పెట్టుకుని దాని మీద రేగుపండును పెట్టుకుని మనం స్నానం అనేది చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు అంటే రేగుపండులో ఆమ్ల గుణం ఉంటుందంటండి దాని గురించి. అంతేకాదు ఫ్రెండ్స్, జిల్లేడాకు శిరస్సులో ఎంతో మేలు చేస్తుందంటండి. అలాగే రాబోయే విపరీతమైన ఎండలను తట్టుకునే శక్తిని కూడా జిల్లేడాకు మనకి ఇస్తుందంట ఫ్రెండ్స్. మన పెద్దలు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్పారు. ఒకరోజు జిల్లేడాకుతో స్నానం చేసేస్తే ఇవన్నీ వచ్చేస్తాయా అని అడిగే వాళ్ళకైతే మనం ఏం చెప్పలేం కదండి. కానీ నమ్మకం ఎప్పటి నుంచో సైన్స్కి కూడా దొరకని ఎన్నో అద్భుతాలు మన హిందూ మతంలో ఉన్నాయి, మనం నమ్మగలిగితే కదండి ఫ్రెండ్స్. శీతాకాలం అంతసేపు రొంపలు, దగ్గులు, జ్వరాలు ఇలా అంటూ మనం చాలా సఫర్ అవుతాం. కానీ రథసప్తమి రోజు నుంచి సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాల్లో ఉన్న వేడి వల్ల మనిషి ప్రతి దాన్ని కూడా శక్తివంతంగా ఎదుర్కొనడం అనేది జరుగుతుందంట. అంతేకాదు ఫ్రెండ్స్, మన భూమి సారవంతంగా తయారవ్వాలన్నా సరే ఈ రథసప్తమి నుంచి వచ్చే ఎండకిరణాల వల్లే తయారవుతుందట. అంటే భూమికి కానీ మనిషికి కానీ సారవంతమైన ఒక రకమైన శక్తిని ప్రసాదించే శక్తి ప్రదాత సూర్యనారాయణమూర్తి అండి ఫ్రెండ్స్. మనం రథసప్తమి రోజున రథసప్తమి చేసే పూజ ముందుగా రథాన్ని ముగ్గుగా వేయాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రథానికి ఒకటే చక్రం ఉంటుంది. సూర్యనారాయణమూర్తి రథానికి 7 అశ్వాలు అలాగే ఒకటే చక్రంతో ఉంటుంది అన్నది నానుడి. ఇక్కడ మనం సూర్యనారాయణమూర్తి ఎదురుగుండానే అంటే ఎండలోనే మనం ఆవు పిడకలతో చేసిన పిడకలతో మనం పాలు అనేవి పొంగించుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇలా కుదరదు, సిటీస్లో ఉన్నాము అనుకునే వాళ్ళు గ్యాస్ మీద ఏదైనా సరే 2 పిడకలు సెంటిమెంట్ కన్నా పెట్టుకుని పాలు పొంగించుకుంటే మంచిది. కానీ అది వంటగదిలోని కట్ట చేయకూడదండి. మన బాల్కనీలో కన్నా సరే కొంచెం ఎండ పడుతుంది అనుకుని ఉన్న చోట మాత్రమే ఈ పూజా విధానం అనేది మనం చేసుకోవాలి. అలాగే మనం ఈ రథసప్తమి రోజున ఇంకా ముఖ్యంగా చేసేది ఏంటి అంటే చిక్కుడు కాయలతో మనం రథాన్ని చేస్తాం కదా ఫ్రెండ్స్. ఈ రథం ఎప్పుడు కూడా 7 చిక్కుడు కాయలతో చేయాలంట. ఎందుకు అంటే ఆయనకి అశ్వాలు అనేవి రథానికి 7 ఉన్న వల్ల మనం 7 చిక్కుడు కాయలతో ఈ రథం అనేది తయారు చేసుకుంటాము ఫ్రెండ్స్. ఇలా శిరాన్నం వండే విషయంలో ఇంకొక జాగ్రత్త అయితే తీసుకోవాలండి. అదేంటి అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా సూర్యనారాయణమూర్తికి పెట్టే ఈ శిరాన్నంలో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా మనం వాడకూడదు. అలాగే ఈ శిరాన్నం ఉడగగానే మనం చిక్కుడాకల్లో మాత్రమే ప్రసాదం అనేది పెట్టాలండి. అంతేకాదు 7 చిక్కుడాకల్లో ఈ ప్రసాదం అనేది మనం అడ్జస్ట్ చేసుకుని సూర్యనారాయణమూర్తికి సమర్పించాలండి ఫ్రెండ్స్. ఇలాగా మనం ఎవరికైనా ప్రసాదం ఇవ్వాలి అన్నా సరే చిక్కుడాకల్లో ఇవ్వడం వల్ల చాలా మంచిదట. అంతేకాదు ఫ్రెండ్స్, ప్రసాదంగా మనం చెరుకు అలాగే రేగిపళ్ళు ఇలా మనకు తోచినవన్నీ కూడా ఈయనకి ప్రసాదంగా సమర్పిస్తాం కదా ఫ్రెండ్స్. మనం ఎండ పడే చోట రథసప్తమి అని అనుకున్నాం కాబట్టి ఎండ వచ్చేంతవరకు పూజ తమలకుండా అయితే ఉండకూడదండి. రథసప్తమి ఎప్పుడూ కూడా 8 గంటలకల్లా కూడా పూజ అనేది సంపూర్ణమైతేనే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.